రీయూజబుల్ పని చేస్తాను నేను. రీయూజబుల్ ఓకే బెస్ట్ అన్నమాట. అయితే ఈ 8 కల్లా వేసుకోవాలి మా తర్వాత లేట్ యూ మంచి చెప్పులు రాసేవాడిని సార్. నవంబర్ 14th ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వరల్డ్ డయాబెటిస్ డే అంటారు దాన్ని. ప్రపంచంలోని 180 దేశాల్లో రేపు జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ బెల్జియం వారు మా హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ బెల్జియం వారి కోరికపై ప్రపంచవ్యాప్తంగా ఈ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక అగ్రగామి దేశంగా మిగిలింది. డయాబెటీస్లో కానివ్వండి, ప్రీ డయాబెటీస్ కానివ్వండి, అంటే చిన్నపిల్లల డయాబెటీస్ కానీ యువతలో డయాబెటీస్లో కూడా భారతదేశం ముఖ్యంగా ముందు వరుసలో ఉంది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే డయాబెటీసు వైద్యం అందరికి అందుబాటులో ఉండాలా, ప్రజలందరికీ షుగర్ వైద్యం మీద అవగాహన కలిగి ఉండాలా, అలాగనే షుగర్ మాత్రలు ప్రపంచవ్యాప్తంగా సులభంగా దొరకాలా, ముఖ్యమైన ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలనేది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ బెల్జియం వారి దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా షుగర్ పేషెంట్లు చాలా ఎక్కువ మంది బయటపడుతున్నారు. ఎందువల్లంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు గుండెతో పాటు ప్యాంక్రియాజం తీవ్రంగా ఆ వైరస్ దెబ్బతీసిందనమాట. అంటే కోవిడ్ వల్ల మనం అనుకుంటున్నాం ఊపిరితిత్తులే దెబ్బతిన్నాయని, కానీ ఈరోజు గమనిస్తే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ప్రపంచంలో అన్ని దేశాల్లో, బడుగు దేశాల్లో, పేద దేశాల్లో, ధనిక దేశాల్లో, అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువైంది, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఎక్కువైంది అనమాట. అందువల్ల కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ విధిగా తమ బాధ్యతగా తమ వంతుగా షుగర్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. అందువలన డయాబెటీస్ ఉన్నప్పటికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలనేది మా అనిల్ డయాబెటీస్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము. షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నప్పుడే షుగర్ వ్యాధిని మనం అదుపులో ఉంచుకోగలము. ముఖ్యంగా డైట్, ఎక్సర్సైజు, షుగర్ మాత్రలు, అవసరమైన మోతాదులు ఇన్సులిన్ వేసుకోవడం, ఇన్సులిన్ మీద అపోహలు తొలగి ఉండడం మంచిది. అలాగే ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్లో కొత్త కొత్త డాక్టర్లు, కొత్త కొత్త వైద్యాలు పుట్టుకొస్తున్నాయి. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కీటో డైట్ అనేది, ఆ డైట్ అనేది, ఈ డైట్ అనేది ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఈరోజు గమనిస్తే కరోనా వ్యాధిలో ఎక్కువ మంది ఎవరు చనిపోయారంటే షుగర్ వ్యాధి అదుపులో లేని వాళ్ళు, కీటో డైట్ ఎక్కువగా వాడుకున్న వాళ్ళు చనిపోయినారు. అందువలన ఈ కీటో డైట్ వాడుకున్న వాళ్ళు కరోనా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ రోగ నిరోధక శక్తి తగ్గింది కాబట్టి, అందువలన డాక్టర్లు ఏ రకమైన ఆహార పదార్థాలను క్వాలిఫైడ్ డాక్టర్లు ఇస్తారో వాళ్ళ ఆహార పదార్థాలను ఫాలో కండి. అంతేగాని యూట్యూబ్లో ఎల్లయ్యా పుల్లయ్య చెప్పిన మాటలు వాడుతూ వింటే చాలామంది పేషెంట్లు తమ ముఖ్యమైన కిడ్నీలు, కళ్ళు, హార్ట్ దెబ్బతినడం, చాలామంది కోమాలో పోవడం ఈరోజు గడిచిన 2 సంవత్సరాలుగా మనం అన్ని హాస్పిటల్లో చూస్తున్నాం అన్నమాట. ఏ వ్యక్తి అయితే శాస్త్రబద్ధంగా శాస్త్రీయ దృక్పథంతో వైద్యులు శాస్త్రజ్ఞులు చెప్పిన డైట్ ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన ఆథెంటికేటెడ్ మెడిసిన్స్ ఫాలో, టైం టెస్టెడ్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా కోవిడ్ బారిన పడకుండా ఒకవేళ పడినప్పటికీ మోర్టాలిటీ మార్బిడిటీ తక్కువతో, అంటే ఎక్కువ ఇబ్బందులు పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, అవయవ నష్టాలు జరగకుండా బయటపడుతున్నారు. సో అనిల్ డయాబెటీస్ సెంటర్ వారు చెప్పేది అంటే నవంబర్ 14th తేదీ ప్రతి ఒక్కరు డయాబెటీస్ గురించి అవగాహన కలిగి ఉండాలా, ఏ కుటుంబంలో అయినా డయాబెటీ పేషెంట్ ఉన్నాయా వాళ్ళు డయాబెటీస్ గురించి లేటెస్ట్గా ఏం అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.